తనదైన మార్క్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇప్పుడు ఆయన కెరీర్ పూర్తిగా డైలమాలో పడింది. వరుస ఫ్లాప్స్ తో పెద్ద హీరోలు ఎవరు పూరికి ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు రావట్లేదు. ప్రాజెక్టులు అందినట్లే అంది చేజారిపోతున్నాయి. మొదటిగా మెగాస్టార్ చిరంజీవితో 150వ ఫిల్మ్ గా ఆటో జాని తీద్దాము అనుకున్నాడు. ఈ మూవీ సెకండ్ హాఫ్ విషయంలో మెగా క్యాంప్ సంతృప్తి చెందకపోవడం, పక్కన పెట్టేయడం, తర్వాత మాటామాట పెరగడంతో పూరికి బ్యాడ్ టైం మొదలైంది. అంతకు ముందే తీసిన జ్యోతిలక్ష్మి, లోఫర్ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో కళ్యాణ్ రామ్ తో ఇజం మూవీ చేశాడు పూరి. ఇది కూడా బోల్తా కొట్టేసింది. దీంతో పూరికి ఛాన్స్ ఇవ్వడం రిస్క్ అనుకుంటున్నారు స్టార్ హీరోలంతా. మహేష్ బాబుకి జనగణమన స్టోరీ చెప్పానని, ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని పూరినే స్వయంగా చెప్పాడు. అదే ప్రాజెక్ట్ వెంకీతో చేద్దామని ఫిక్స్ అయితే ఇక అనౌన్స్మెంట్ మాత్రమే లేట్ అనుకుంటున్న టైంలో క్రిష్ తో వెంకీ సినిమా ఖాయం చేసుకున్నాడనే విషయం ఫైనల్ అయిపోయింది. దీంతో ఇప్పుడు పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇండస్ట్రీకి తన స్టామినా చూపించడానికి పూరి జగన్నాథ్ ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నాడో చూడాలి. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.